హలో అండి, ఇప్పుడు మనము వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్లో హై ఎండ్ మోడల్ దగ్గర ఉన్నాము. దీని పేరు వచ్చేసి ఈప్లూటో. ఇది ప్యూర్ ఈవీ లైనప్లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ మోడల్ అన్నట్టు. అంటే మన దీంట్లో ఏంటంటే మనకు ప్రీమియం లుక్ కనిపిస్తుంది, ప్లస్ దానికి తగ్గట్టుగానే మనకి ఫీచర్స్ కూడా యాడ్ చేశారు కంపెనీ వాళ్ళు. మనకి ఇది కొద్దిగా మనం సడన్గా చూసినప్పుడు ఎట్లా అంటే మనకు వెస్పా చూసినట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది. దీంట్లో వచ్చేసి మనము చూస్తే ఫ్రంట్ నుండి మనకి క్లీన్ అండ్ నీట్, ప్లస్ అట్లానే మనకి ఒక రకంగా రెట్రో టైప్ ప్లస్ మనకి మోడర్న్ లుక్స్ కూడా కనిపిస్తాయి. దీంట్లో మనం దీంట్లో కూడా సేమ్ చూడొచ్చు. దీంట్లో బేసిక్ వెర్షన్, బేసిక్ మోడల్ అంటే నాన్ రిజిస్ట్రేషన్ వస్తుంది, ఇంకోటి హై ఎండ్ మోడల్ అంటే రిజిస్ట్రేషన్ మోడల్ వస్తుంది సేమ్ మోడల్లో. సో దీంట్లో మనం చూడొచ్చు, దీంట్లో బేసిక్ నాన్ రిజిస్ట్రేషన్ దాంట్లోనే డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇది అలాయ్ వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది సీట్. ఇచ్చినట్టయితే దీంట్లో మల్టీ ఫంక్షనల్ రిమోట్ కీ వస్తుంది. సో మనము దీంట్లో వచ్చేసి 4 బటన్స్ వస్తాయి. సో దీంట్లో మనం చూస్తే ఫస్ట్ బటన్ వచ్చేసి ఇది లాక్, అంటే మనకి యాంటీ థెఫ్ట్ లాక్ ఆన్. ఇది వచ్చేసి అన్లాక్. ఇది వచ్చేసి మనకి ఇదేంటంటే రిమోట్ స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్ వస్తుంది. అంటే మీరు ఈవెన్ కీ పెట్టకుండా కూడా బండి ఆన్ అయిపోతుంది. సో బండి కీ లేకుండా కూడా మీరు రిమోట్తోనే బండి కంప్లీట్గా ఆపరేట్ చేయవచ్చు, కీ అవసరం లేకుండానే. ఇంకొకటి వచ్చేసి మనకు పార్కింగ్ అసిస్ట్ వస్తుంది. అంటే మనకి ఎట్లయితే మనం కార్లలో చూస్తూ ఉంటాం చాలా వాటిలో, పార్కింగ్ ప్లేస్లో పెట్టినప్పుడు కార్ ఎక్కడ ఉంది అనేది సెట్ చేయడానికి మనము ఒక అలారం లాంటిది వస్తుంది, సౌండ్ సిగ్నల్ అనేది కార్ నుండి. సేమ్ అట్లాంటిది కూడా ఇక్కడ వస్తుంది. సో మనకి ఇట్లాంటి ఫంక్షన్ అనేది మనకి బేసిక్ వేరియంట్లో వస్తుంది దీంట్లో. ఈవెన్ 7G కూడా సేమ్ ఫీచర్స్ వస్తాయి. మనకి ఈ ప్లూటోకి 7G పెద్ద తేడా ఉండదు. మనం ఇప్పుడు ఏదైతే నియోలో చెప్పుకున్నామో సేమ్ బ్యాటరీ వస్తుంది. ఈ ప్లూటోలో కూడా 120 కిలోమీటర్స్ది 2.5 kWh బ్యాటరీ వస్తుంది. మనకి లుక్స్ పరంగా చూస్తే మనకి లుక్స్ కానీ దీని బిల్డ్ పరంగా చూస్తే మనకి ఈ ట్రాన్స్ కంటే కూడా ఈ వెహికల్ అనేది కొద్దిగా హైట్ ఉంటుంది అండ్ కొద్దిగా లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇదేందనంటే మనకి యావరేజ్గా ఇప్పుడు ఈ ట్రాన్స్ వచ్చేసి మనకి 5 to 5.5 feet ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐడియల్గా ఉంటుంది అని చెప్పొచ్చు ఈ ట్రాన్స్ ప్లస్ అనేది. ఈ ప్లూటో వచ్చేసి మనకి ఎనీ ఏజ్ గ్రూపు వాళ్ళకైనా సెట్ అవుతుంది. ప్లస్ వచ్చేసి మనకి కొద్దిగా హైట్ కావాలనుకునే వాళ్ళు వెహికల్ ఇది చాలామంది ప్రిఫర్ చేస్తారు ఇప్పటివరకు వచ్చిన కస్టమర్ ఫీడ్బ్యాక్ బట్టి. అండ్ లుక్స్ పరంగా కూడా కొద్దిగా ఇది ప్రీమియం లుక్లో ఉంటుంది కాబట్టి చాలా వరకు మనకి ఇప్పుడు ఈ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీలో మనకి బెస్ట్ సెల్లింగ్ మోడల్గా ఈ ప్లూటోకి పేరుంది. సో ఇప్పటివరకు ఇది బెస్ట్ సెల్లింగ్ మోడల్. ఈవెన్ ఇది వచ్చి మనకి 3 ఇయర్స్ పైన అవుతుంది ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి, అయినా కూడా ఇప్పటికి కూడా బెస్ట్ సెల్లింగ్ మోడల్గా మనకి మార్కెట్లో ఉన్నది. అండ్ మనం దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, దీంట్లో మనకి ఎక్స్ట్రా కీస్ చాలా వస్తాయి. మీరు చూడొచ్చు దీంట్లో ఈ సెట్లో వచ్చేసి 4 keys వస్తున్నాయి, 2 remotes వచ్చున్నాయి. దీంట్లో మీకు ఏ కీ అయినా కూడా అన్ని ఫంక్షన్స్ పనిచేస్తుంది కాబట్టి మిగతా అన్నీ కూడా మీరు స్పేర్గా అనుకోవచ్చు. ఒకసారి ఇది డిస్ప్లే చూద్దాము. డిస్ప్లే వచ్చేసి మనకి ఫుల్ ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. సో మనకి ఇంతకుముందు మనం ఈ ట్రాన్స్లో చూసినట్టుగా ఒక పార్ట్ కాకుండా కంప్లీట్ ఫుల్లీ డిస్ప్లే వస్తుంది. దీంట్లో మనం చూడొచ్చు బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది అనేది. అండ్ ఇప్పుడు సేమ్ మనము పార్కింగ్ మోడ్ ఇప్పుడు ఆన్లో ఉన్నది. సో పార్కింగ్ మోడ్ మనం ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ పార్కింగ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయొచ్చు, డ్రైవ్ మోడ్లోకి వస్తుంది. లేదనుకుంటే మనం ఎనీ బ్రేక్ ప్రెస్ చేసి ఇచ్చి పెట్టినా కూడా మనకి డ్రైవ్ మోడ్లోకి వస్తుంది. మనకి ఇక్కడ చూపిస్తుంది సెకండ్ మోడ్లో ఉన్నట్టు. ఇక్కడ మనకి మోడ్ సెకండ్లో మనము ఉన్నాము. సో దీంట్లో మనము చేంజ్ చేసుకుంటే మోడ్ 3 వస్తుంది లేదా 1 వస్తుంది, మనకి ఏ మోడ్లో ఉంటే ఆ మోడ్ చూపిస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇండికేటర్ కూడా మనకు చూపిస్తుంది. మనకి దీంట్లో డిఆర్ఎల్స్ వస్తాయి, అంటే డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడీస్ అని. సో మనం ముందు చూసాం కదా ఇంతకుముందు ఇండికేటర్స్ పక్కన ఏవైతే వచ్చినాయో. మనకి నార్మల్గా ఏంటంటే పెట్రోల్ వెహికల్ హెడ్ లైట్ ఆన్ ఉంటుంది, దానికి వేరే ఆప్షన్ రాదు మనకి BS6 వెహికల్స్ చూసుకుంటే. సో దీంట్లో ఏంటంటే అట్లా కాకుండా ఏంటంటే మీరు ఏ లైట్ అయినా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో డిఎల్ఆర్ అనేది ఈ మనకి డే టైంలో కూడా విజిబిలిటీ కోసం అనేది మనకి ఇచ్చారు ఇక్కడ. ప్లస్ మనం దీంట్లో 2 మీరు ఏ వెహికల్లో చూసుకున్నా కూడా ఎలక్ట్రిక్ వెహికల్లో ప్యూర్ ఈవీలో మీకు 2 సైడ్ హార్న్ వస్తుంది. అంటే ఇక్కడ కూడా హార్న్ ఉంటుంది, ఇక్కడ కూడా హార్న్ ఉంటుంది. అంటే మామూలుగా ఈ వెహికల్స్లో మనకి సౌండ్ అనేది ఉండదు కాబట్టి ఒకవేళ మనం ఎట్ సైడ్ అయినా కూడా హ్యాండిల్ మనము పట్టుకున్నప్పుడు మనకి దగ్గరలో ఒక హార్న్ అనేది ఉంటుంది సేఫ్టీ పర్పస్లో.
తర్వాత వచ్చేసి మనకి దీంట్లో ఇంకొకటి మనం ఒకసారి డిస్ప్లే చూడండి. మనకి ఇన్ని ఫంక్షన్స్ అనేవి మనకి డిస్ప్లేలో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎందుకు వస్తలేవు అని అంటే, మనకి దీంట్లో ఒక ఫంక్షన్ ఏముంటుంది అంటే వెహికల్లో, మీకు ఏదైనా వెహికల్లో సడన్గా ఎలక్ట్రానిక్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకి ఏ ప్రాబ్లం అనేది తెలియట్లేదు అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఎర్రర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మనకి ఈజీగా మనకు తెలిసిపోతుంది మనకి బండిలో ఎక్కడ ప్రాబ్లం ఉందా అనేది కూడా మనకి డిస్ప్లేలోనే చూపిస్తుంది అన్నట్టు. సో మనకి అది ఏంటంటే, మనం ఎవరన్నా ఇప్పుడు కస్టమర్ కేర్ పర్సన్తో కానీ లేదంటే ఏదైనా సర్వీస్ పర్సన్తో లేదంటే డీలర్తో మాట్లాడేటప్పుడు మనకి ఈజీగా ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోతుంది, కాబట్టి మనం ఈజీగా కన్వే చేయగలుగుతాం ప్రాబ్లం అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చిన్న ముందు సైడ్లో కూడా మనకు ఒక స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు డిటాచబుల్ వస్తుంది, అంటే మీరు వాష్ చేసుకోవచ్చు దీన్ని, ఇట్లా వస్తుంది. మనకి దీంట్లో చిన్న స్టోరేజ్ స్పేస్ వస్తుంది, ఫోన్కి, వ్యాలెట్స్కి, ఏదైనా పేపర్స్కి, కీస్కి, అట్లాంటి వాటికి మాత్రమే వస్తుంది. సో ఇది డిటాచబుల్ వస్తుంది, అంటే మీరు దీన్ని వాష్ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఈజీ ఇన్స్టాలింగ్ కూడా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు దీంతో. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం ఒకసారి బూట్ స్పేస్ కూడా చూద్దాము. ఇక్కడ మీరు చూడవచ్చు బ్యాటరీ అనేది ఇక్కడ ఉంది, ఇది 80 కిలోమీటర్ బ్యాటరీ. సో మనకి దీంట్లో మనకి ఈ ట్రాన్స్ ప్లస్ నియో కంటే కూడా చాలా బూట్ స్పేస్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదే స్విచ్ సేఫ్టీ స్విచ్ కోసం. మీరు ఇది బ్యాటరీ తీసేటప్పుడు సేఫ్టీ, మనము సేఫ్టీ మెజర్గా ఏం చెప్తాము ప్రతి కస్టమర్తో అంటే, మీరు ఈ కనెక్షన్ ఎప్పుడైతే తీస్తారో లేదా బ్యాటరీ ఎప్పుడైతే రిమూవ్ చేద్దాం అనుకుంటారో మీరు ఇది ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనకి ఎప్పుడైనా మనము బ్యాటరీ తీసేటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు, కనెక్షన్ పెట్టేటప్పుడు ఏంటంటే మనకి ఆల్ సిస్టమ్స్ ఆన్లైన్ ఉంటాయి కాబట్టి మనం పెట్టినప్పుడు చిన్నగా స్పార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి టిప్స్ దగ్గర. ఆ టిప్స్ ఏమన్నా అంటే మనకి ఇట్లా వచ్చినప్పుడు దీనిపైన కార్బన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డ్యామేజ్ ఏమి ఉండదు దీంట్లో, కార్బన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే మనకి లాంగ్ టర్మ్లో అట్లా చేస్తున్నప్పుడు లూజ్ కనెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంపెనీ వాళ్ళు ఏంటంటే సేఫ్టీ మెజర్ కింద ఇది ఆఫ్ చేయాలి అని చెప్తారు. ఇప్పుడు మీకు ఇది వచ్చిన సౌండ్ వచ్చేసి మనకి బండి ఆన్ అయింది అనే విషయం చెప్తుంది. ప్లస్ దీంట్లో మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా నేను ఫంక్షన్స్ చెప్తాను. అంటే ఈవెన్ మీరు ఆన్ చేసిన తర్వాత, బండి ఆన్ అయింది కదా, ఆన్ అయిన తర్వాత ఇప్పుడు పార్కింగ్ మోడ్లోనే ఆన్ అయింది. ఇప్పుడు మీరు ఆఫ్ చేశారనుకోండి, ఈవెన్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం సేపటి తర్వాత మీకు ఒక సిగ్నల్ వస్తుంది, ఈ సిగ్నల్. ఈ సిగ్నల్ ఏంటంటే బండి ఆఫ్ అయింది అన్నట్టుగా. సో మనకి మనకి విజువల్గానే కాకుండా మనకి సౌండ్ కూడా వస్తుంది అన్నట్టు దీంట్లో. అంటే మనము స్విచ్ ఆన్ చేసినా కూడా లేదంటే ఆఫ్ చేసినా కూడా బండి అనేది మనకి ఆన్ ఆఫ్ అయినట్టుగా మనకి ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది. దీని హైట్ వచ్చేసి మనకి ఈట్రాన్స్ ప్లస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది మనకి 6.2 వరకు కూడా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు దీనిపైన. దీని వెయిట్ కెపాసిటీ కూడా సేమ్ 160 కేజెస్ ఉంటుంది. మీరు అప్ టు 180-200 వరకు కూడా దీనిపైన లోడ్ వేసుకోవచ్చు. ప్లస్ వచ్చేసి మనకి ఇది బాడీ కూడా రబస్ట్గా ఉంటుంది. సో మనకి ఇది ఏంటంటే ఇప్పటివరకు మనము చాలామంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న దాని ప్రకారము బెస్ట్ మోడల్ ఇది. అండ్ చాలామంది రికమెండ్ చేస్తూ ఉంటారు ఈ మోడల్ తీసుకోవడానికి. సో మీరు ప్లాన్ చేస్తూ ఉంటే మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న డీలర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, టెస్ట్ రైడ్ అవైలబుల్ ఉంటుంది. సో మీకు నచ్చితేనే తీసుకోండి, అట్లానే ఏం లేదు. సో మీకు టెస్ట్ రైడ్ చేయండి, మీకు తగ్గట్టుగా ఉంటే, మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే, మీకు మీ అవసరాలకు సరిపోతుంది అనుకుంటే మీరు తీసుకోవచ్చు. మాట్లాడదాం.